హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీ యజ్ఞం ఫ్రెండ్స్ సావిత్రిబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎవరు ఈ సావిత్రిబాయి ఫూలే అని అనుకుంటున్నారా సావిత్రి గారు మొదటి భారతీయ ఉపాధ్యాయురాలు మొదటి మహిళా అధ్యక్షురాలు మొదటి భారతీయ మహిళా రచయిత ఫ్రెండ్స్ సావిత్రిబాయి ఫూలే గారి జన్మదినాన్ని మనము మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము ఫ్రెండ్స్ ఇప్పుడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఒక పద్యాన్ని మనం చూద్దాం వృద్ధి విశ్వాన గల్గును చాటి చెప్పు మేటి గురువు విద్య నేర్వకున్న వెర్రి బాగుల గారి శ్రీ గురుమణి మాట విద్యతోడ వృద్ధి విశ్వాన కల్గును చాటి చెప్పు వాడే మేటి గురువు విద్య నేర్వకున్న వెర్రి బాగుల గారే శ్రీ గురమణి మాట మూట సావిత్రిబాయి పూలే గారి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున ఒక రైతు కుటుంబంలో జన్మించింది ఆమె తన తొమ్మిదవ ఏటా పన్నెండేండ్ల జ్యోతిరావు ఫూలేను పద్దెనిమిది వందల నలభైలో వివాహమాడింది నిరక్షరాశ్యులుగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు ఫూలే మొదటి గురువు జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది అహ్మద్ నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భర్త జ్యోతిరావుతో కలిసి కింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది ఈ పాఠశాల నడపడం ఉన్నత అగ్ర కులాల వాళ్ళకు నచ్చలేదు దీంతో ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లటం రాళ్ళు విసడం అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేసేవారు బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకొని వచ్చేది ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధం నేను నిర్వహిస్తున్నానో అని చెప్పేది అయినా రోజు వేధింపులకు విసిగి ఒకరోజు ఒకటి చెంపను పగలగొట్టింది పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు కొంతమంది పుస్తకాలు సేకరించారు అట్టడుగు వర్గాలు మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను బ్రాహ్మణవాద సంప్రదాయాలను ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలను ప్రారంభించి పన్నెండు మే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిన దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాలలను ప్రారంభించారు మోరోవిటల్ వాల్వేకర్ దియోరావు వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మరలా పాఠశాలను ప్రారంభించారు బాలికల చదువు కోసం విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధైర్యశాలి ఆమె కేవలం నాలుగు సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాలలో ఇరవై పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు దళితుల స్త్రీల వ్యాప్తికి కృషిని ప్రారంభించే నాటికి ఆమె వయస్సు పద్దెనిమిదేళ్ళు మాత్రమే వారి జీవితకాలంలో మొత్తం యాభై రెండు పాఠశాలలను ప్రారంభించారు అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను అవమానాలను ఎదుర్కొంది ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పూలే సావిత్రిబాయి దంపతులు గృహ బహిష్కారానికి గురి చేశారు శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు నూతన వ్యవస్థ కోసం ప్రాణాలని సైతం ఫలంగా పెట్టి సమిష్టి పోరాటం చేశారు సమాజంలోని కులతత్వం పురుషాధిక్యత ధోరణలను కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే గారు సావిత్రిబాయి ఫూలే గారు ఉపాధ్యాయురాలిగా ఎన్నో సేవలు అందించారు అందువల్ల ఆమె యొక్క జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్